Good evening, everybody. First of all, I would like to thank Mr. Madhavan and Mr. Vamsi for gracing the occasion. Thank you, sir. Whatever project I handle and whichever stage I work on, my first and foremost thanks always goes to my assistant directors. And without them, this project wouldn't have happened. 2.5 years of hard work has happened, and we have come to this stage. And this is the first time we are exhibiting to the audience about the visuals. And hope you all enjoy this movie as much as I enjoy in making it. Thank you all. Andariki namaskaram. Ekkan start chala ardham kavatledu. Kashmora trailer choose kani songs choose kani edaithe oka expectation vachindo kachithanga danikanna better ga untundi antaku minchi ఖచ్చితంగా అది మాత్రం చెప్పగలను. ఎందుకంటే నేను ఈరోజు నేను ఈ ఫిల్మ్లో వర్క్ చేసి ఈరోజు ట్రైలో చూస్తే నాకే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యూజ్గా ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకే ఇలా ఉందంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ గోకుల్ సార్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇప్పటివరకు నేను చేయలేదు ఇలాంటి రోల్, అలాంటి రోల్ ఒకటి ఇచ్చారు నాకు. అండ్ కార్తీ సార్, మీతో వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా స్వీట్ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పటికీ మర్చిపోను. అండ్ ఓం సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో స్వీట్ ఆల్వేస్. అండ్ ఎవ్రీవన్, సాబు, ప్రభు సార్, ఎవ్రీవన్, నేను ఏమైనా మర్చిపోతే క్షమించండి. ఎందుకంటే నాకు కొంచెం, నేను అదే అన్నాను, కొంచెం టైం కావాలని, నాకు పేర్లు కూడా గుర్తు రావట్లేదు. అండ్ ఇక్కడికి ఫస్ట్ నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మాధవన్ సార్ని చూసి వచ్చిందని. నాకు చాలా చాలా ఇష్టం, నేను పెద్ద ఫ్యాన్ ఇస్తాం మీకు. సఖి నుంచి నాకు చాలా ఇష్టం, అందుకనే నేను కొంచెం నర్వస్ అయిపోయాను మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. వంశీ సార్, మీకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ పీవీపి కంగ్రాట్స్, కాశ్మరా ఇస్ హిట్, అది ఖచ్చితం, అంతే. థ్యాంక్ యూ డైరెక్టర్ గోకుల్ అండ్ కార్తిక్ సార్ అండ్ అదర్ కో ఆర్టిస్ట్ టు అచీవ్ దిస్ గ్రాండ్ లుక్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి సినిమాలో మామూలుగా మెయిన్ ట్రాక్ అంటే అది దానికి సపోర్టివ్గా ఉండే మెయిన్ కథ ఎప్పుడు కొంచెం లూజ్గా ఉంటూ ఉంటుంది, అటువంటివే జరుగుతుంటే. బట్ ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే మీరు చూసిన దానికంటే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇంకా సినిమాలో ఉన్నాయి. అది కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే నేను సినిమా ఫస్ట్ టైం చూసేటప్పుడు ఇదేదో సినిమా చేయబోతున్నాం ఏంటి ఆ యాంగ్జైటీ అందరికీ ఉంటుంది. అది కాక ఐ వాజ్ హోల్ టైం సగానికి సగం సినిమా ఈ టెంపో మీరు చూసిన పోర్షన్స్ కాక మిగతా సినిమా అంతా నేను నవ్వుతూనే ఉన్నాను, మీరు కూడా నవ్వుతూనే ఉంటారు. అంత ఫన్ ఉంది ఈ సినిమాలో. యాక్చువల్లీ ఇదే అంత సీరియస్ సినిమా కాదు, ఇట్ హ్యాస్ సీరియస్నెస్ అండ్ ఇట్స్ ఓన్ ఎమోషన్స్, బట్ స్టిల్ విత్ ఫుల్లీ ఫన్ ఫిల్డ్, అదైతే క్లియర్గా చెప్పగలను. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ కార్తిక్ గారు ఆయన ఫస్ట్ సినిమాలోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక పర్ఫార్మర్కి, మనరత్న గారి సినిమాలో యాక్ట్ చేస్తున్న ఒక పర్ఫార్మర్కి ఇప్పుడు కొత్త సర్టిఫికేట్స్ అవసరం లేదు. బట్ ఈ సినిమాలో ఆయన హీ ట్రైడ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మామూలుగా ఇప్పుడు మీరు కాశ్మోర అంటే ఐ మీన్ వాట్ ఎవర్ ఇవి చూస్తున్న గెటప్ మీరు ఎలాగో కనెక్ట్ అవుతారు దీని గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ దీనికంటే మామూలు గెటప్ ఇంకా చాలా బాగా చేశారు. అది యాక్చువల్లీ దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అదర్ దెన్ దట్ ప్రొడక్షన్ హౌస్ ప్రభు గారు, నేను ఈ మధ్యకాలంలో స్క్రిప్ట్ చదివి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ని అతి తక్కువ మందిని చూశాను, అందులో ఆయన ఒకరు. సో ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దట్. హీస్ చూసింగ్ వెరీ గుడ్ ఫిల్మ్స్, అంతకుముందు మాయా కానీ నగరం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ దిస్ ఈస్ వాళ్ళకి అందరికీ ఇది స్పెషల్ ప్రాజెక్ట్. ఇది ఆబ్వియస్గా ఇట్స్ లైక్ ఐఎమ్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ దర్ ఫ్యామిలీ, అది ఐ కెన్ సే దట్ అగైన్ అగైన్ చెప్పక్కర్లేదు. 10 ఇయర్స్ నాకు మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళతో. నా ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ షేప్డ్ అప్ ఇలాగ వచ్చినందుకు చాలా హ్యాపీ. పీవీపి గారు, ఆయన ఫస్ట్ ఫిల్మ్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఇస్ లైక్ అందరు కంఫర్టబుల్. మాధవన్ గారు నేను ఉన్న మధ్య కలిసిన, ఆయన కూడా ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ గోకుల్ గారు హ్యాస్ ఎ వెరీ బిగ్ క్లారిటీ. ఇంతకుముందు ఆయన ఫిల్మ్ ఫుల్లీ ఫన్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఇంతకుముందు ఫిల్మ్ ఆయన తమిళ్లో చేసింది, దానికి మించి ఇందులో చాలా మంచి ఫన్ ఉంది. బట్ ఎమోషనల్గా మనకి తమిళ్ కంటే ఇది తెలుగు వాళ్ళకి, ఎందుకంటే తమిళ్ కంటే తెలుగు వాళ్ళకంటే వీ యాక్చువల్లీ మనం అరుంధతి ఎందుకు హిట్ అయ్యింది, మగధీర ఎందుకు హిట్ అయ్యింది, అటువంటి ఒక కనెక్షన్ ఇందులో ఉంటుంది. డెఫినెట్గా వీ కెన్ రిలేట్ ఇట్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫీస్ట్. దీవాళికి ఒక మంచి ఫిల్మ్ డెఫినెట్గా అవుతుందని చెప్పగలను. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్, ఎవ్రీబడి విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ మాట్లాడండి. థ్యాంక్ యూ టు ద హోల్ ఆడియన్స్ అండ్ టు ద ప్రెస్ మీడియా ఫర్ యునో యు హావ్ బీన్ సపోర్టింగ్ మీ ఫర్ లాంగ్ టైమ్. అండ్
ఫస్ట్ థింగ్ వెన్ వెన్ వీ స్పోక్ అబౌట్ కాష్మోరా టు పివిప్ గారు, హీస్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంకరేజ్ దట్ దిస్ వాట్ ఎవర్ రిస్క్ దట్ వీఆర్ టేకింగ్ అండ్ వాట్ ఎవర్ థింగ్స్ డి డూ హీ ఐ మీన్ వి డూ హీ గేవ్ ద కాన్ఫిడెన్స్ దట్ దిస్ ఫిల్మ్ విల్ give a good mileage to the production and in terms of, I mean whatever side we take like the appreciation of the film will be really good. That's what PP said to me some almost 3 years back and iroju naaku chaala special because like after 3 years of hard work we are able to show a glimpse of the film and we are very happy that you're enjoying the film and my thanks to the whole team for making this film big. Karthi and Yakub, chala thanks for doing this project and thank the whole team and thank you Madhavan sir and thank you MC garu for gracing this occasion. A very dear friend and brother Madhavan. Madhavan garu, so nice of you to take your valuable time to be with us this evening. And your compliments for our content goes a long way. Coming from you especially, it's a real achievement for Gokul and all of us. Thank you for taking the time to be with us. So 3 years back, Prakash garu discussed chesinappudu project. Appude mem oopuri incubate chesam. So Karthi garu, Studio Green, Dream Warrior Pictures, villandaru mem last 5 years nunchi we've been traveling very closely. Nenu vallaku cheppinappudu Kashmora ani cheppinappudu idi Kashmora Tamil gaadu, Telugu. నాకు 5 ఏళ్ళ వయసు అప్పటి నుంచి కాశ్మీర్ అనే పదం అంటే ప్రతి తెలుగు ఇంట్లోనూ అదొక టెర్రరు. సో కాశ్మీర్ అంటే ఇదంతా చాలా పెద్ద హారర్ ఫిల్మ్ అనుకుంటారు. సో ఆ ప్రొజెక్షన్ అంతా కూడా సరిగ్గా ఒక పొజిషన్ చేయాలి మన తెలుగు ఆడియన్స్కి. సో 3 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ నేను అందరికన్నా ట్రమెండస్ ఎఫర్ట్ పెట్టింది కార్తీ గారు. ఫిజికల్ బాడీ హెడ్ షేవ్ చేసుకుని వెయిట్ పుట్ ఆన్ చేసి మళ్ళీ వెయిట్ తగ్గి ఇప్పుడు చూశాను ఆయన్ని, నేను షాక్ అయిపోయాను. మన రత్నం గారి సినిమా కోసం 10 కిలోలు తగ్గారు. సో ఐఎమ్ షూర్ యూ వుడ్ హావ్ గోన్ టు ద సేమ్ డ్రిల్ మాధవన్ సార్ over the years. But I have to tell you, both of you are enthralling the audience. You're a delight to have you with us. And I'm sure the Telugu audience will be even more thrilled to see Karthi garu after Upuri. Kashmora will be a completely different film. It's going to be a pride for Dream Warrior Pictures and us. Rajivan, our first film till today, and Sashank, so our journey will continue. Sabuji, thank you. And Gokul, welcome to the Telugu film industry. It will be a big one. Mr. Om Prakash garu, you already are a talk of the town with all your work speaks louder than your words. I know you speak little, but Vamshi of course is my brother. He is part of our family, he is part of our organization, he is ambassador for our organization, and thank you all once again. Gar ekkadu malli vachi upir lo anta simple ga chestu ippudu an chuste upir chesaka ippudu lot of muscle chaala build up his body malli ippudu manratnam gar cinema ki ippudu chuste asalu ela unnaru ante oka patient la ayipoyaru. So within 6 months span, you know, he does this with his body, so it comes from sheer dedication. Karthi sir, it was a delight working with you, and really thank you for giving me such a memorable film. And I think Kashmora is going to remain a very memorable film for you, Prabhu, and Priviana. And wish everybody, Sri Vidya, wish you all the very best, and everybody associated with Kashmora all the very best. Thank you so much. When we as artists watch a movie or a trailer or even a poster, then we always watch it with a lot of cynicism. We hope that it is not going to be as good as it looks. We always pray that we know better than the people who are making that particular project. And sometimes, sometimes we are right, but sometimes you see a project, a poster, a trailer, or a movie that makes you forget that you are part of the industry, makes you forget that you know technically anything about this industry, and takes you to being that child once again, where you look at it and I want to hold my father's hand and say, please, I want to go see this movie. I think the trailer of this particular film had the exact same effect on me when I saw it early this morning on Twitter. And I think from then on, I have taken up the responsibility of doing publicity for this film. I have tweeted it left, right, and center, but it's really spectacular. The second thing which is very evident as actors is that I know, and I know Karthik will agree with me, 2.5 years is not a small amount of time. And unless the script, the team, the producer, the director are not putting their life and soul into it, the actor doesn't feel like doing it also.
I'm telling you, we are a very strange breed of people. We'll always want, when are we starting the film? When are you giving us a script? When is the movie happening? Tell us, when are we going to shoot? Who's the hero? And all these questions. And on the first day of shoot, the first question we ask is, backup is at 6 o'clock or is 7 o'clock, you know? That's the first question you ask. That is our breed. But then there are some films that you don't want to ask when the backup is. You want to know what the director wants. Anything more? Can we shoot till later? Whatever you want. I want to shave my head. I'll shave whatever you want. And I think I can see that excitement in Karthi as an actor because he has such a fantastic team. It's very evident from seeing the first poster, not just the trailer, not the song, just the first poster. When I saw the poster, I was blown. Surya, your brother, showed it to me. And he said, I said, this is Karthik. I said, no, I couldn't believe it. I said, show me bigger. I zoomed in, zoomed out, everything. It was very happy. The only way I could recognize him was because of his charming smile, which was very evident, which didn't look charming in that picture. So I know that there is a team that is working with complete passion to make this film and see it release on Diwali. So first and foremost, the captain of the ship, Gokul, I think, congratulations, brother. Pindring FDI. So I'm very happy and I'm very proud for this film and such a fantastic team. PVP sir, his passion is undeniable. His eye for good cinema goes, I think, has reached the notorious ends of Bollywood and Hindi film industry also. And I'm hoping to see you there very soon. And I think the enthusiasm with which he greets every passion, every project that he does, it's just fantastic. I wish all my producers were that energetic and confident about their products with me. But it's really awesome to see somebody like that in the industry. And of course, the entire technical team who've done a great job. Shri, Divya, you're as charming. I'm very jealous of my friend here because he's acting with these beautiful women and they look even more gorgeous on the screen. But finally, forgive me if I've left out anybody, but I have to say, Karthi and I go back a long way. We met together at Mani Sir's films and we've talked many a days and talked about how we want to see our careers move ahead. And I'm really proud and happy for Karthi because he has done some spectacular work from his first film, Parthivir. And I've been watching it, I've been admiring it. I've seen half my girl fans go to him, so I'm still jealous. But I said half. No, but I'm very fond of Karthi. I think he, even when we worked as technicians in Mani Sir's film, he was very stable, very charming, never lost his cool. And to see him come this far and to see him in this triple role is a matter of great pride for me. So Surya, I just want to say I'm doing your job as a brother. I'm coming here and wishing all of you all. I think the final confession that I do is you might have not seen me in any music launch because I'm not that kind of guy. I hate to go and I can't lie on people's face. So I avoid most of the events. But the truth of the matter is, for this event, I invited myself. They didn't invite me. PVP sir knows. I was in Hyderabad. I spoke to him and I said, I'm going to come. And I came myself. That's how excited I'm about this project. I'd like to wish all of you all a very, very, very fantastic film. It's already a super hit. And thank you for being so charming and sweet to me. Thank you so much. We had our conflicts, our fights, our laughs, everything. But end of it, it's all shown here on screen. Really happy to see what all of us have seen. And that song really made me look up to me and pat myself on my shoulder and say, yeah, looking good, bro. And yeah, happy everybody, happy Gokul. Thank you, Gokul, Om, Prabhu, Gati, all of you. Thank you. So happy today. For 2 years, Tarvata, ee roju vachindi final ga mee mundu cinema mem chupinchamu. You all saw it. So it goes on 2 years waiting, actually. So first, I have to thank God this project happened. And I'll start with Maddie. Maddie just tweeted saying, I'm going to the audio function. I just saw it. Annaya, nen raledu. Tamil audio gaani, Telugu audio gaani nen raledu. So na kosam nu vello ani cheppadu. So thank you, Maddie. Bro, I know how close you are to our family. Like, my sister loves you. her husband also knows that. And my anna ki chala close friend, anna pelli gaani, dan mundu gaani, villidru emo classmates laga maatladutune untaru. Villu anaya movie gurinchi cheptunaru, ayana malli in me oka mutual admiration club villidru madhyalo. But na career start ayinappudu na inko hero Maddie garu,
అనే ఒక హీరో, మ్యాడీ ఇంకో హీరో. సో నేను అసన్ డైరెక్టర్ నుంచి చూస్తున్నాడు అండ్ వి గో అ వెరీ లాంగ్ వే. ఐఎమ్ సో హ్యాపీ యూ కేమ్ హియర్. ఐ రియలీ మిస్ మై బ్రదర్. ఐఎమ్ సో గ్లాడ్ యూ హియర్ ఫర్ ఫర్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యాడీ అండ్ లవ్ యువర్ స్పీచ్ ఎస్పెషలీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద టిప్ అవుట్ ద బాంబ్ ఆల్సో. అండ్ వంశీ గారు నా ఫ్రెండు, నా డైరెక్టరు. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. I know how much we love films and how much you've spoken about films. Oka passionate director, each scene teesina kuda oka small emotion kuda ayanu cheptunappudu kallo neelu ostundi. Alanti oka emotional guy. I'm so happy I have a friend here. So flight land avu mundu na phone automatically call velthundi. Sometimes I don't reach him on the phone, that's all. But thank you for coming, Vamsi. I know you'll be here. I didn't even invite him. I know he'll be there. And PP garu, thank you. Thank you for making it a special event, for bringing Maddie here, for organizing everything for us. First story start aina katha cheppali. Gokul garu edo telugulo maatladipothanu ani chepparu, current ga full english lo maatladaru. Adi english speech evaru rasaru sir meeku? 2 years mundu oka katha cheppadu naaku. ఆయన సినిమా దీని ముందు చేసే సినిమా నేను చూశాను, ఒక 3 డిఫరెంట్ స్టోరీస్ ఆ సినిమాలో. బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్, ఫుల్ సినిమా హ్యూమర్. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఒక ఆశ, నన్ను చెప్పాను ఈ డైరెక్టర్తో డెఫినెట్గా నన్ను పనిచేయాలి, ఇట్స్ రియల్ గుడ్ డైరెక్టర్ అని నాకు ఒక ఫీలింగ్. అప్పుడు వచ్చి కథ చెప్పాడు, కథ ఫుల్గా చెప్పలేదు, 2 క్యారెక్టర్స్ గురించి చెప్పాడు. కాశ్మోర్ అనే ఒక క్యారెక్టర్, ఆ తర్వాత రాజనాయక్ అని ఒక పీరియడ్లో వస్తున్న ఒక క్యారెక్టర్ చెప్పాడు. ఒక కాశ్మోర క్యారెక్టర్కి మొత్తం సీన్స్ మొత్తం ఆయనే నటించి చూపించాడు కంప్లీట్గా. ఐ టోల్డ్ హిమ్ సార్, ఐ కాన్ యాక్ట్ లైక్ దిస్, ఇది పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఐ కెనాట్ పెర్ఫార్మ్ లైక్ దిస్ అని చెప్పాను. అండ్ దెన్ ఇంకో క్యారెక్టర్ గురించి చెప్పాడు, దట్ వాస్ మైండ్ బ్లోయింగ్, ఇది రాజనాయక్ క్యారెక్టర్. సో ఈ 2 క్యారెక్టర్స్ చెప్పిన తర్వాత సార్ నౌ విల్ టెల్ అ స్టోరీ విత్ దీస్ 2 క్యారెక్టర్స్ అని ఒక స్టోరీ చెప్పాడు. నాకేమో ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయినట్టు అయిపోయింది, ఒక స్మాల్ పిల్లలాగా అయిపోయింది. ఐ వాస్ లిస్నింగ్, ఒక ఫుల్ ఒక అడ్వెంచర్ స్టోరీ, దానిలో మ్యాజిక్ ఉంది, దానిలో హారర్ ఉంది, కామెడీ ఉంది. I felt we have to do this film. I think it's very, very entertaining. Andaruku nachutundi ilanti oka cinema. But aa katha vin tarvata naaku first producer evaranu oka pedda doubt vachindi, because anta easy kadu inta pedda budget lo oka cinema theeyali ante anta easy kadu. Yuganiki kuda oka cinema mem teesam idu mundu 3 years ayindi aa cinema theeyadaniki. So I got shocked also 3 years amalla ani. But this film thankfully had so much of humor and it kept saying make me ani. Like a instinct and a gut feeling ade. So నా తమ్ముడు ప్రభు నన్ను కిరాని పిలి అడిగాను, ఒక పెద్ద సినిమా, కెన్ యూ డూ ఇట్ అని అడిగాను. హీ థింక్ థాట్ ఫర్ 1 సెకండ్ అండ్ సెడ్ ఎస్ ఐ వాంట్ డూ ఇట్, బికాస్ ఐ థింక్ ఆయన చెప్పాడు ఇలాంటి సినిమా తీయడానికి అంత ధైర్యం లేదు ప్రొడ్యూసర్స్కి, ఎందుకంటే సీజీ బాగా రావాలి, అది సినిమా 2 ఇయర్స్ ఒక టీం మొత్తం డెడికేట్ చేసి సినిమా తీయాలి. సో ఇట్స్ నాట్ ఈజీ. సో ఎవ్రీబడి ఈజ్ రిఫ్యూసింగ్ టు డూ దీస్ ఫిల్మ్స్. So we have to do this film ani teeskunnadu. So first I have to thank him for saying yes to this project. And I have to thank Gokul garu. I think he's one thrilling guy to be with, to spend time with. Anta creative guy, anta funny guy kuda, is superb guy to work with. 2 years he was ready to dedicate to this film, and he didn't compromise anywhere. It started off with the Rajnayak look. ఆ లుక్ కొంచెం స్కెచ్ మాత్రమే ఉంది, ఒక ఒక గడ్డం అండ్ ఒక గుండు పెట్టే ఒక క్యారెక్టర్, దాని మాత్రమే రెఫరెన్స్. అక్కడి నుంచి ఒక ఆర్మర్ కానీ, ఒక ఆర్మర్ మాత్రం 10 ఆర్మర్స్ చేసి రిజెక్ట్ చేశాడు బాగలేదని. అండ్ దెన్ వి ఫైనలైజ్ ద లుక్ అండ్ వి స్టార్టెడ్ షూటింగ్. బాహుబలి వచ్చింది మొత్తం క్లోజ్. ఇప్పుడు ఏం చేయబోతున్నాము, 200 క్రోర్స్లో ఒక సినిమా, అది అంత రేంజ్లో డైనోసర్ లాగా ఉంది, మనం ఏమో ఒక స్మాల్ కుక్కలా, స్మాల్ పప్పీలా ఉన్నాము, ఏం చేయబోతున్నాము. అది అంత బడ్జెట్ లేదు నాకు, బట్ కథలో ఆయన రాశాడు దర్బార్లో ఇద్దరు మాట్లాడుతున్నారు అని రాశారు. ఇప్పుడు అది 200 క్రోర్ సినిమా, మొత్తం సినిమా మొత్తం వచ్చినా కూడా పర్లేదు, ఇది 30 మినిట్స్ వస్తున్న మగధీరలాగా 30 మినిట్స్ వస్తున్న పోర్షన్, బట్ దీనికి కూడా బాహుబలి లాగా సెట్ వేయాలి, లేకపోతే యూ కెనాట్ మేక్ ఇట్. సో దే మేడ్ అ సెట్. నేను లోపలికి వెళ్ళాను, ఐ సా ద సెట్స్ అండ్ ఐ ఆస్క్డ్ ప్రభు, డే ఏంట్రా ఇది, నాకు భయం వస్తుందిరా, పిన్ని ఉందిరా, మై పిన్ని కొడుకో, పిన్ని నన్ను కొడుతుంది, వాట్ ప్రాజెక్ట్ ఐ యూ గైస్ డూయింగ్, నాకు భయం వస్తుంది, ది కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దేవర్ డూయింగ్ ఆన్ ద ఫిల్మ్. బట్ థ్యాంక్ఫుల్లీ గోకుల్ సాట్ త్రూ, ప్రిపేర్ చేశాడు మొత్తం, కంప్లీట్ ప్రీవిజువల్ చేశాడు. అక్కడ ఏం తీశారో అది సినిమాలో ఉంది, ఏమీ అవాయిడ్ చేయలేదు,
కట్ చేసి ఒక 20 మినిట్స్ ఫుటేజ్ పోయింది, అలా ఏం లేదు. కంప్లీట్ ఎడిటింగ్ స్క్రిప్ట్లో చేసి ప్రీవిజువల్ చేసి వీ రిహర్స్ ద సీన్స్. అంత అంత బడ్జెట్ లేదు నాకు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు లివ్ అప్ టు బాహుబలి. ఒక పీరియడ్ ఒక రాజా కథ అని చెప్తే అందరూ బాహుబలి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. అండ్ ఇన్ దట్ వే ది వర్క్ ఆన్ ద డిజైన్స్, లైక్ రాజీవన్ గారు చెప్పినట్టు ఆ సాంగ్లో నయనతార రత్నమాదేవి క్యారెక్టర్ చేసింది ఆ ఒక ఇంటీరియర్ పోర్షన్ మొత్తం. ఎక్కడ చేయి పెడితే అక్కడ ఒక జెమ్ ఉంది, ఏదో రాజస్థాన్ ప్యాలెస్ లాగా కంప్లీట్ డీటెయిల్, పిచ్ బై పిచ్ డీటెయిల్. ఒక బెడ్ ఉంది, ఆ బెడ్కి ఒక పీకాక్ డీటెయిలింగ్. సో ఐ థింక్ ద కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ ఐ హావ్ నెవర్ సీన్ బిఫోర్. సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ వీ ఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్, దట్ వీ వోంట్ బీ బ్యాడ్, వీ విల్ డెఫినెట్లీ వోంట్ బీ బ్యాడ్, వీల్ డూ సంథింగ్ రియలీ గుడ్ అని, బికాస్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ వాస్ పుట్టింగ్ ఇన్ టు, రాజీవన్ గారు వాస్ పుట్టింగ్ ఇన్ టు ఇట్. తమిళ సినిమాలో అలాంటి సినిమా తీయలేదు ఫర్ లాంగ్ టైమ్. సో ఏమైందంటే పాత సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ మొదలు ఇప్పుడు లేదు, 84 ఏజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మొత్తం తీసుకొచ్చి చేశాడు అలాంటి డిజైన్స్, అలాంటి కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి డన్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో వీ హ్యావ్ టు పుట్ టుగెదర్ అ హోల్ టీమ్. దెర్ వాజ్ నో బడీ లైక్ దిస్ బిఫోర్. ఇట్ వాస్ గాన్ ఫర్ 30 ఇయర్స్, ఫగాటన్. మళ్ళీ ఆయన అందరూ వచ్చాడు, సార్ నేను శివాజీ గారికి కాస్ట్యూమ్ చేశాను, సార్ నేను శివాజీ గారికి షూ చేశాను, ఎంజిఆర్ గారికి, యునో దోస్ ఓల్డ్ పీపుల్ కేమ్ అండ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. సో ఇట్ వాస్ గుడ్ టు సీ సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్ అండ్ దర్ వాస్ గ్రేట్ వర్క్. అండ్ దెన్ ఓం ప్రకాష్ గారు, ద వే హీ లిట్ ఇట్ అప్, అదేమో ఇప్పుడు జరుగుతున్నట్టుంది. అండ్ దెర్ వాస్ దే వీ ఆర్ వెరీ కేర్ఫుల్ దట్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్. సో కలర్స్ కానీ వాట్ ఎవర్ కాస్ట్యూమ్స్ వీ ట్రైడ్, ఎవ్రీథింగ్ వాస్ డీటెయిల్డ్ అండ్ సో మచ్ కేర్ వాస్ మేడ్ ఇన్ టు దట్. అండ్ ద కైండ్ ఆఫ్ ఇలాంటి సినిమాలు మామూలుగా ఏంటంటే సీరియస్గానే వెళ్తుంది, ఒక సీరియస్ డ్రామా వెళ్తుంది, బట్ గోకుల్ మేజర్ ప్లస్ అంటే హ్యూమర్. సో దట్ విల్ బి ద సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమా ఒక కంప్లీట్ హ్యూమర్ సినిమా, దాని మధ్యలో ఎలాంటి వేరే వేరే కథ ఉండే. అండ్ ఇంకో స్పెషల్ విషయం అంటే ఈ సినిమాలో లవ్ లేదు, రొమాన్స్ లేదు, రెండు హీరోయిన్ ఉన్నారు బట్ రొమాన్స్ లేదు. బికాస్ ఇట్ ఈస్ ఎ ఫిల్మ్ లైక్ దట్ వేర్ యూ కెన్ లిసిట్ అండ్ వాచ్ అండ్ లైక్ ఎ చైల్డ్ యూ కెన్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఆ ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో. అండ్ ఎడిటర్ గారు, ఐ థింక్ 2 ఇయర్స్ నా మొహం చూసి ఐ థింక్ ఈస్ గాట్ బోర్డ్ ఆఫ్ మీ, బికాస్ దే హావ్ ఎడిటెడ్ ఇట్ సో మెనీ టైమ్స్ టు పర్ఫెక్ట్ ఇట్. అండ్ శ్రీ దివ్య కానీ, ఐ థింక్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, షీ వాస్ వెరీ ఎక్సైటెడ్. కథ విన్న తర్వాత ఫస్ట్ టైం ఇట్స్ వెరీ ఎక్సైటింగ్, చిన్నపిల్లలాగా చెప్పింది. షీ రియలీ లవ్ ద ఫిల్మ్ బికాస్ యూజువల్ క్యారెక్టరైజేషన్ లేదు. అదో ఆయన ఒక రీసెర్చ్ చేస్తున్న ఒక స్టూడెంట్, ఒక జర్నలిస్ట్ లాంటి ఒక క్యారెక్టర్, నయనతారా ఒక పాస్ట్లో వస్తున్న ఒక క్యారెక్టర్. సో ఐ థింక్ ఎవ్రీబడి ప్లేస్ అ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఫర్ మీ ఇట్ వాస్ అ ఛాలెంజ్ టు డూ ద సీన్ లైక్ హౌ గోకుల్ డస్ ఇట్. ఆయన చూపించిన తర్వాత మళ్ళీ అలాంటి చేయాలంటే చాలా కష్టం. బట్ ఐ థింక్ మేజర్ సీన్స్ హీ డిడ్ ఫుల్ సింగిల్ షాట్స్ అండ్ హీ విల్ లైట్ ఇట్ అప్. ఏదో క్రేన్ నుంచి కెమెరా కింద వచ్చి దెన్ ఇట్ విల్ కమ్ డౌన్, స్టడీ క్యామ్ విల్ కమ్ వాకింగ్ అరౌండ్ మీ. ఆ తర్వాత ఐ థింక్ ఒక ఫుల్ సీన్ విడిడ్ ఇన్ వన్. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హీ డిడ్ వెరీ ఈజీలీ వితౌట్ మచ్ ప్రాక్టీస్ బికాస్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ క్లియర్ ఇన్ మైండ్, దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ అని. అండ్ వీ హ్యాడ్ టు లెర్న్ హార్స్ రైడింగ్, చారియట్ నేర్చుకోవాలి. బట్ దీని అందుకు పెద్ద బడ్జెట్ లేదు, సో మామూలు హార్సెస్ ఓన్లీ వర్ అవైలబుల్. వీ డెంట్ హ్యావ్ రేస్ హార్సెస్, వార్ హార్సెస్ ఏం లేదు. సో యాక్షన్ చెప్తే హార్స్ ఏమో ఈస్తే లెఫ్ట్ వెళ్తుంది, ఇట్ హాస్ టు గో స్ట్రైట్ బట్ ఇట్ వెంట్ లెఫ్ట్. సో దానికోసం మాట్లాడి మాట్లాడి వీ హ్యావ్ టు కీప్ టాకింగ్ టు ద హార్స్ అండ్ దెన్ ఇట్ బికేమ్ మై గుడ్ ఫ్రెండ్. బ్లాకీ, థ్యాంక్ యూ బ్లాకీ, యూ సేవ్ మై లైఫ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ 7-8 ఇయర్స్ యుగానికి ఒకటి తర్వాత, ఇట్స్ అ బిగ్ ఫిల్మ్. The kind of CG effects that was done, I think we have to thank Bahubali again and again. Rajamouli garu, pedda thanks. Because of you, the entire local talent is so experienced now. How to bring out a good output anedi, they all have learnt because of Bahubali. So Bahubali is our, what do you say, grandfather. Thank you Rajamouli garu for inspiring us to do something like this. We have just tried something like what you've done, but I hope really we'll entertain all the audience. Because the first day, నేను టైటిల్ చెప్పాను బీబీపీ గారి దగ్గర, కాశ్మోరా అని టైటిల్. ఈ సెట్ ఓ సూపర్ టైటిల్, డోంట్ ఈవెన్ వరీ అబౌట్ టేకింగ్ ద రిస్క్ అని చెప్పాడు. సో థ్యాంక్ యూ బీబీ గారు ఫర్ ఎంకరేజింగ్ అస్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే, బికాస్ వీఆర్ ఆల్ స్మాల్ బాయ్స్ హూ జస్ట్ మేడ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఇట్ షేప్డ్ అప్ రియలీ వెల్. అండ్ శశాంక్, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ అస్. డబ్బింగ్ అప్పుడు మామూలుగా నాకు ఒక 7 డేస్ అవుతుంది, ఈ సినిమా 15 డేస్ అయింది బికాస్ 2-3 క్యారెక్టర్స్ కాబట్టి ఇట్ టుక్ మోర్ టైమ్. But really enjoyed making this film and I really hope it will become a big success.
అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడు మీ అందరూ ఇస్తున్న ప్రేమకి పెద్ద థ్యాంక్స్. ఆల్వేస్ చెరిష్ ద కైండ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ యూ ఆల్ గివ్ ఎస్. థ్యాంక్ యూ. అండ్ ప్రెసెంట్ మీడియా ఫ్రెండ్స్ కూడా మళ్ళీ పెద్ద థ్యాంక్స్ అండి. మెడ్రాస్ అని నాకు సినిమా చేశాడు, ఆ తర్వాత కబాలి చేశాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేస్తున్నారు, ఈజ్ వర్కింగ్ రైట్ నౌ. సో థ్యాంక్ యూ సంతోష్, అండ్ ఐ రియలీ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ బిగ్ హిట్ ఫర్ మై ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ.